శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం. కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5,000 రూపాయలు, 5,500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1,499 రూపాయలు, 2,500 రూపాయల కుప్పడం ఊసి లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీ షర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1,000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు. నెల్లూరు దర్గామిటలో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకి ఆలయ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన సాధారణ భక్తుల క్యూ లైన్లోనే వెళ్లి భక్తులందరితో కలిసి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులందరినీ ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఆలయంలో ఏర్పాట్లు అన్ని ఎలా ఉన్నాయి, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ అడిగి తెలుసుకున్నారు. చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉంటే నిండు మనస్సుతో క్షమించండి అంటూ భక్తుల్ని ఎమ్మెల్యే వేడుకున్నారు. ఈ ఏడాది అత్యంత వైభవంగా వేడుకలు జరిగాయని, సాధారణ భక్తులకు అత్యంత త్వరగా అమ్మవారి దర్శనం జరిగిందని, ఏర్పాట్లన్నీ బాగున్నాయని ఎమ్మెల్యేతో భక్తులు చెప్పారు. దీంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే కోటమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 11 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి సాధారణ భక్తుల క్యూ లైన్లోనే అమ్మవారిని దర్శించుకుంటున్నానని చెప్పారు. రాబోయే రోజుల్లో సీఎం చంద్రబాబు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో అమ్మవారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. విజయదశమి శుభాకాంక్షలు. ఈ దసరా ఉత్సవాలు వాడవాడల అద్భుతంగా మహోద్భుతంగా జరిగాయి. జిల్లా చరిత్రలే కాకుండా రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నిన్న సాయంకాలం దర్గామిట్ట రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద 60 అడుగుల రావణాసురద సంహార కార్యక్రమం, వేలాది మంది భక్తులు జయ శ్రీరామ్ నినాదాలతో అనుల పండుగగా రావణాసురవద కార్యక్రమం జరిగింది. వచ్చి పాల్గొన్న భక్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను 11 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా, ఈ 11 సంవత్సరాలు కూడా అతి ప్రాచీనమైన అతి ప్రసిద్ధి చెందిన దేవస్థానం. కానీ నవరాత్రి ఉత్సవాల సందర్భంలో విజయదశమి రోజు అమ్మవారి దర్శనానికి నేను వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా గత 11 ఏళ్లుగా ఎప్పుడూ కూడా సాధారణ భక్తుల క్యూ లైన్లోనే అమ్మవారిని దర్శించుకుంటా. ఓ శాసనసభ్యుడిగా అత్యధిక ప్రోటోకాల్ నాకు ఉండి కూడా పర్వదినాల నాడు ఈ యొక్క దేవస్థానాల్లో ఎందుకు నా ప్రోటోకాల్ని ఉపయోగించనంటే, నా దృష్టిలో అమ్మవారి ముందు అందరూ భక్తులే. దేవస్థానాల్లో విఐపి కల్చర్కి చరమగీతం పాడాలా? విఐపి భక్తుల దర్శనాల పేరుతో సాధారణ భక్తులకి ఆటంకాలు ఉండకూడదు. సాధారణ భక్తుల ఆధ్యాత్మిక వాతావరణానికి భిన్నంగా జరగకూడదు. అందుకే శాసనసభ్యులుగా ఉన్న మనమే సాధారణ భక్తుల క్యూ లైన్లో దర్శించుకుంటే కాస్త విఐపి కల్చర్ తగ్గుతుంది. అమ్మవారి ముందు ఎవరూ కూడా, అందరూ కూడా అమ్మవారి ముందు భక్తులే. ఈరోజు కూడా అదే పద్ధతుల్లో దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నాకు ఒక అద్భుతమైన సంఘటన ఎదురైంది. నేను క్యూ లైన్లో నిలుచుకున్న తర్వాత నా ముందు సహన అనే ఒక అమ్మాయి, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఆ అమ్మాయి సహన నాతో మాట్లాడుతూ, సార్ మేము సాధారణ భక్తులు క్యూ లైన్లో ఉన్నాం, ఈ లోపల మీరు దర్శనానికి వచ్చారు, దర్శనం ముందు ప్రదక్షిణ చేస్తున్నారు, ఆ ప్రదక్షిణ పూర్తయిన తర్వాత మీరు నేరుగా అమ్మవారి దేవస్థానానికి వెళతారు, క్యూ లైన్లన్నీ ఆపేస్తారని మేము కాస్త బాధపడ్డాం, అలాంటిది మీరు నేరుగా వెళ్లకుండా మాతో కలిసి సాధారణ భక్తుల క్యూ లైన్లో రావటం, అది కూడా నా వెనకే రావటం నాకు ఒక సంతోషంగా ఉంది సార్. నేను
కొండాయిపాళ్యం ప్రాంతంలో ఉంటాను సార్, రూరల్ నియోజకవర్గం. నిజంగా ఇంజనీరింగ్ విద్యార్థిని సహన ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు వింటే నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. ఎందుకంటే విఐపీలందరికీ అదొక ప్రజా గుండె చప్పుడు, అర్థం చేసుకోవాలా. ప్రజలు ఏం కోరుకుంటారంటే ఎమ్మెల్యేలైనా మంత్రులైనా సాధారణ భక్తులే. మనం ఎన్నికల్లో ఓట్లేస్తే వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు, ఎమ్మెల్యేలు అయిన తర్వాత కూడా సాధారణ భక్తులతో కలివిడిగా ఉంటే బాగుంటుందని ప్రజల ఆకాంక్ష. నాకు అనిపించింది సహన సర్టిఫికేట్ నాకు ఇచ్చిన తర్వాత ఓ మాట నా సహన సార్, కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి మా ఎమ్మెల్యే అని చెప్పుకునేదానికి గర్వంగా ఉందని. అంతకంటే సర్టిఫికేట్ ఏం కావాలని అడుగుతున్నాను. కాబట్టి విఐపీలందరూ కూడా మనవి చేస్తూ ఉన్నా, విఐపీ హోదాలు అనేవి బయట అమ్మవారి దేవస్థానంలోకి వచ్చేటప్పుడు విఐపీలైనా ప్రజలైనా చెప్పులు బయట చెప్పులు స్టాండ్లో వదిలేసి వస్తాం. మరి మన చెప్పులు బయట చెప్పులు స్టాండ్లో వదిలేసి వచ్చేటప్పుడు మన హోదాలు కూడా బయటే వదలాలా? హోదాలు కూడా బయట వదిలి ఒక మంచి భక్తుడిగా ఏ దేవస్థానంలోనైనా దర్శనం చేసుకుంటే వారికి దేవుడి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. అలా కాదు, నేను విఐపీని సాధారణ భక్తుల మనోభావాలకి భిన్నంగా ప్రవర్తించి అడుగడుగునా కూడా ఆటంకాలు సృష్టిస్తే అమ్మవారు, దేవుడు కూడా దాన్ని అంగీకరించడు, ప్రజలు కూడా దాన్ని అంగీకరించరు. అందరూ దీన్ని గుర్తుంచుకోవాలని. మనమేమి జీవితకాలం దేవస్థానాల్లో ఉండం, ఎప్పుడో దేవస్థానంకి వస్తాం. ఆ దేవస్థానంకి వచ్చేవేళ భక్తులందరితో కలిసి సర్వసాధారణ భక్తుల్లా వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే, దేవుణ్ణి దర్శించుకుంటే ఆధ్యాత్మిక గొప్పదనమే వేరని చెప్పి మనవి చేస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియచేస్తూ అన్ని రకాల కూడా ఏర్పాట్లు చేసినటువంటి ఫెస్టివల్ కమిటీకి, అదేవిధంగా ఈవో కొవ్వూరు జనార్దన్ రెడ్డి గారికి, సహకరించినటువంటి అన్ని ప్రభుత్వ శాఖల యంత్రాంగాలకి అద్భుతంగా మహద్భుతంగా జరిపించారు. ముఖ్యంగా ఆ క్యూలైన్లు, ఆ క్యూలైన్ల ఆలోచన అనేది మా ఈవో కొవ్వూరు జనార్దన్ రెడ్డి గారిది. వారు చక్కటి ఆలోచన చేసి ఎక్కడా కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూలైన్లు ఏర్పాటు చేసి భక్తులందరూ సంతోషంగా, ఎందుకంటే ఈరోజు నిన్న వెళ్ళింది సాధారణ భక్తుల క్యూలైన్లో, నేనే చూశా, ఆధ్యాత్మికంగా చక్కటి అనుభూతిని పొందా. ఇదేవిధంగా భవిష్యత్తులో కూడా రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, ముఖ్యంగా ఈ జిల్లా నుంచి దేవాదాయ శాఖ మంత్రిగా ఆనవ రామనారాయణ గారు ఉన్నారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారి సహాయ సహకారాలతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో భవిష్యత్తులో రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానాన్ని దాతల ఉభయకర్తల సహాయ సహకారాలతో మరింతగా వృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ ఎక్కడా కూడా భక్తులకి చిన్న ఆటంకం కలగల, ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుంటే నిండు మనసుతో క్షమించాలని కోరుకుంటూ. శుభమస్తులో దసరా దీపావళి జాతర కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5,000 రూపాయలు, 5,500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1,499 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, నెల్లూరు.